ఓకే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచారం కోసము ఇక్కడ బొల్లమల్ల యాదవ్ గారి సతీమణి తిరుగుతున్నారు ప్రతి ఓటర్ని కూడా తను ఓటేయాలని అడుగుతున్నారు అలాగే చేసిన పనుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తున్నారు ఈరోజు పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం ఎలా ఉంది ప్రచారం ఎలా రావు 29వ వార్డు అండి ఇది ఎన్నికల ప్రచారంగా ఇక్కడ రోడ్లు కూడా లేకుండే రోడ్లు వేశారు మురికి కాలువలు కూడా ఇబ్బందిగా ఉండే మురికి కాలువలు వేపించారు ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వెళ్తుంటే బొట్టు పెట్టి ఓటేయమని అడిగితే మేము మల్లయ్య యాదవ్ గారికి ఓటేస్తాము మంచి రెస్పాన్స్ ఉందండి కేసీఆర్ పథకాలు కూడా మంచిగా ఉన్నాయని రెస్పాన్స్ వస్తుందండి అలాగే ఓటర్ని ఓటర్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఓటర్లు ఎలా స్పందిస్తున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయింది మీరు రావద్దు మేమే ఇస్తామని అని చెప్పి అంటున్నారు వాళ్ళు ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలతో వెళ్తుంది అలాగే మీరు ఇచ్చే గ్యారంటీ మీరు రాబోయే ఎలక్షన్లో ఇప్పుడు మళ్ళీ గెలిస్తే ఏం చేస్తారని 3000 పింఛన్లు అని చెప్పాము ఇప్పుడు రైతు బంధు రైతు బీమా గ్యాస్ 400 రూపాయలు గ్యాస్ రైస్ సన్న బియ్యం రైస్ అన్ని పథకాలు ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి చాలా ఉన్నాయి వాళ్ళు కారు గుర్తుకే ఓటేస్తున్నారు కేసీఆర్ గెలిపిస్తారు ఎలక్షన్లో భాగంగా ఈరోజు ప్రతి టౌన్లో ఉన్నట్టు ప్రతి వార్డులో కూడా తిరుగుతున్నారు ఈ నేపథ్యంలో బొల్లమల్ల గారు కూతురు కావ్య గారు ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకున్నారు ఎలా ఉంది పరిస్థితి ఎలా ఉంది అక్కడ స్పందన ఎలా ఉందని తెలుసుకున్నారు మేడం పోయినసారి ఎలక్షన్లో కూడా మీరు తిరిగారు ఈసారి ఎలక్షన్కి పోయినసారి ఎలక్షన్కి డిఫరెంట్ పోయినసారి ఎలక్షన్కి ఈసారి ఎలక్షన్స్ అంటే లాస్ట్ టైం సీసీ రోడ్స్ లేవు ఎక్కడ పోయినా సీసీ రోడ్స్ డ్రైనేజ్ పందులు ఉండడము వాటర్ ఎలక్ట్రిసిటీ అవి ఏం లేకుండే ఈసారి అయితే ఏ వీధికి వెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా మొత్తం సీసీ రోడ్లు ఉన్నాయి డ్రైనేజ్ అసలు స్మెల్ కానీ అది మంచి సిస్టమ్ వచ్చింది వాటర్ ఎలక్ట్రిసిటీ 24 గంటలు కరెంట్ ఉంది సో అందరూ హ్యాపీగా ఉన్నారు ఇక్కడ ఎక్కడ పోయినా చాలా బాగుంది ఇంప్రూవ్మెంట్ అని అంటున్నారు అంటే పోయినసారి ఎలక్షన్లప్పుడు నానక ప్రేమతో అని మీరు ప్రజల దగ్గరికి వెళ్ళారు ఈసారి ఏ ఎజెండాతో దగ్గర ఈసారి కేసీఆర్ మేనిఫెస్టో చాలు ఇంకేం అవసరం లేదు రైతు బందే కానివ్వండి పెన్షనే కానివ్వండి అన్నము సన్నబియ్యమే కానివ్వండి అవన్నీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా ఇవన్నీ విన్నాక కూడా ఇంకా వాళ్ళు కారుకే ఓటేస్తామని వాళ్ళే చెప్తున్నారు మేము వెళ్ళక ముందే వాళ్ళే ధీమాతో కారుకే ఓటేస్తాం అంటున్నారు అలాగే ఈసారి ఎలక్షన్లో కాంగ్రెస్ కూడా ఒక మహిళ నిలబడింది దాంట్లో 6 గ్యారెంటీ విపరీతంగా అయిపోతుంది ఒక వాయిస్ కూడా వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వరని వాళ్ళకి ముందే తెలుసండి ఎట్లయినా కేసీఆర్ గారు ఇన్నిసార్లు ఇస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ చూసాం కదా కర్ణాటకలో ఎక్కడ ఇచ్చారు అందరు ఇప్పుడు ధర్నా చేస్తున్నారు ఏమి రాలే అని ఒక్క అందులో ఒక్కటన్నా నిలుపుకున్నారా నిలుపుకోలేదు ఇక్కడ ఇస్తారని తప్పకుండా వాళ్ళకి తెలుసు కాబట్టి ధీమాతో ఉన్నారు కాబట్టి తప్పకుండా కేసీఆర్నే గెలిపిస్తారు అంటే ఈసారి ఎలక్షన్లో ప్రజలకు మీరు ఏం చెప్తున్నారు ఎలా నాన్నగారు గెలిస్తే ఏం చేస్తారు తను 365 డేస్ ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు
ఏ ప్రజలకు అందుబాటులో ఉన్నారు, రాత్రైనా పగలైనా ఇక్కడే ఉన్నారు, కష్టపడ్డారు. ఇప్పుడు పద్మావతిని చూడాలంటే హైదరాబాద్ వెళ్ళాలి, ఆమె ముఖమే ఎవరికి తెలియదు. ఆమెకి ఎన్ని మండలాలు ఉన్నాయి, ఏ విలేజెస్, విలేజ్ పేర్లు తెలియదు, సర్పంచ్ పేర్లు తెలియదు. ఇప్పుడు మా నాన్నగారు ఏంటి ఆ విలేజ్ సర్పంచ్ని పేరు పెట్టి పిలవడం, మొన్న మీటింగ్ అయింది అక్కడ అంతమంది జనాల్లో ఆ ఊరు నుంచి శ్రీనివాస్, ఈ ఊరు నుంచి పలాను పేరుతో పిలవగలుగుతున్నారు. అంటే తను ఎన్నిసార్లు ఒక్కొక్క ఊరికి 20-30 సార్లు తిరిగారు. మీరు ఇంట్లో ఆల్బమ్స్ చూసారనుకోండి, ఏ మ్యారేజెస్ కానీ తన ఫోటో లేనిది ఆల్బమ్ ఉండదు. పెళ్ళిళ్ళకి కానీ చావులకు కానీ తను అటెండ్ అవ్వని ప్రోగ్రామ్ అంటూ ఉండదు. 365 డేస్ మేమే తనని తక్కువ చూసాం చెప్పాలంటే. ఈ 5 ఇయర్స్లో ఏ పండగ కానీ మాతో సెలబ్రేట్ చేసుకోలేదు. ఇక్కడే తన ఏంటంటే కోదాడ ప్రజల మధ్యలోనే ఉన్నారు. అదే అంటే మీ ఫాదర్ని మిస్ అయ్యాను ఫీల్ అయ్యారా ఎప్పుడైనా పండగలు కానీ? ఎప్పుడు ప్రతి మిస్ కాకుండా ఎలా ఉంటాం, పక్కా మిస్ అవుతాం. కానీ ఏంటంటే తనకి మా ఇప్పుడు మాకంటే ఇంపార్టెన్స్ కోదాడ ప్రజలకు, తనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి తను తను ఫీల్ అవుతున్నారు కాబట్టి తను ఇక్కడే ఉండి సెలబ్రేట్. మేమే రావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసిపోవడం తప్ప తను మాత్రం మా కోసం రావట్లేదు. అంత ప్రేమ తనకి కోదాడ అంటే. ఎలక్షన్లో ఎంత మెజారిటీ రాగలదు ఇప్పుడు? పక్క మెజారిటీ వాళ్ళు కౌంట్ చేసుకోవాలి, పక్క మెజారిటీ. అసలు మేము ఓట్స్ కోసం వెళ్ళట్లేదు, మెజారిటీ కోసమే తిరుగుతున్నాం. ఇప్పుడు చెప్పాలంటే మెజారిటీ వాళ్ళు ఊహించని మెజారిటీ వస్తుంది. ఓకే, ఇది మొత్తానికి మాత్రం తను మొత్తం కూడా కోదాడలోనే తిరుగుతుంటాడు. మేము కూడా చాలా మిస్ అయ్యాం మా డాడీని. ఎప్పుడు కూడా మా కోదాడ ఉన్నాం, అక్కడ ప్రజలే మాత్రమే కావాలని ప్రతి పండగలకు పబ్బాలకు మొత్తం కూడా కోదాడ మీద కాన్సల్ట్ చేస్తాం. ఈసారి ఎలక్షన్లో మెజార్టీ కోసమే ఫైట్ చేస్తున్నాం. గెలుపు అనేది ఈజీ, మాకు గెలుపు కంటే మెజార్టీయే కావాలని చెప్పి వస్తున్నాం. ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా ఈరోజు బొల్లమల్ల గారు కోడలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి అక్కడ ఉన్న ప్రజలకు ఏం చెప్పబోతున్నారు ఎలక్షన్ అనేది తెలుసుకున్న పెద్దాం. మేడం నమస్తే. మేడం, ఎలా ఉంది ప్రచారం? చాలా బాగుందండి. ఐఎమ్ డాక్టర్ నవత, గైనకాలజిస్ట్ అండి. ఎమ్మెల్యే గారి పెద్ద కోడలు. ప్రతి ఒక్కరికి కోదాడ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం అండి. ఈరోజు మార్నింగ్ రామాలయంకి వెళ్ళి తర్వాత ప్రచారం స్టార్ట్ చేశామండి. ప్రజలలో చాలా మంచి స్పందన ఉంది. మేము చెప్పకముందే ఖచ్చితంగా ఓటు కారు గుర్తుకని వాళ్ళే చెప్తున్నారు. దయచేసి ఇదే సపోర్టు, ఇదే ఎంకరేజ్తో అందరూ ఓటేసి మళ్ళీ మల్లయ్య గారిని, కేసీఆర్ గారిని గెలిపించాలి. చాలా కష్టపడ్డారు ఈ 5 ఇయర్స్. ప్రతిరోజు అందుబాటులో ఉండే మల్లయ్య గారికి ఓటేసి మళ్ళీ గెలిపించమని కోరుకుంటున్నాను. మీరు పబ్లిక్కి వెళ్ళేటప్పుడు మీరు పోతే ఎలా అనిపిస్తుంది స్పందన? చాలా మంచిగా ఉందండి స్పందన. ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తారనే నమ్మకం అయితే చాలా కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు ఎవరు అడిగినా మన మల్లన్నకి ఖచ్చితంగా ఓటేస్తాము, ఖచ్చితంగా గెలిపించుకుంటాము, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాము. ప్రతి ఒక్కరు ఎవరు నోటి చూసినా అదే మల్లన్న మల్లన్న, తప్పితే ఇంకేమీ లేదు. ఖచ్చితంగా గెలుస్తారనే నమ్మకం కూడా ఉన్నది. అంటే మీరు ఎప్పుడు కూడా నియోజకవర్గం రాలేదు కదా, ఇప్పుడు నియోజకవర్గంలో పోయిన తర్వాత మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేయడం, మీకు ఇచ్చే మర్యాద ఎలా ఉంది ఆ ఓటర్? చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు అడుగుతున్నారు పెద్ద కోడలు అనగానే అవునా అనేసి, ప్రతి ఒక్కరు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ అడుగుతున్నారు. చాలా బాగుంది, రెస్పెక్ట్ బాగుంది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇలా తిరుగుతున్నందుకు, అందరితో షేర్ చేసుకోవడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఈ గత ఎలక్షన్లకి ఈ ఎలక్షన్కి ఏం తేడా ఉంది? అంటే తేడా అయితే ఉంది అండి. అభివృద్ధి పరంగా కూడా చాలా తేడా ఉంది. 5 ఇయర్స్కి ముందు కంటే ఎలా ఉందో, అప్పుడు కూడా వచ్చాను నేను, ఇంతకు ముందు కూడా వచ్చాను. అంటే రోడ్డుల వైజ్ కానీ, 24 అవర్స్ కరెంట్ కానీ, ప్రతి షాప్కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా మాకు సహాయం చేశారు. ప్రతి నోట ఎవరి నోట చూసినా మల్లయ్య అదే ఖచ్చితంగా ఓటేస్తాము. అభివృద్ధి అయితే అన్ని లైట్స్ పరంగా ఎవ్రీథింగ్ చాలా బాగుందండి. ఇంతకుముందు 5 ఇయర్స్ బ్యాక్ కూడా వచ్చాను కోదాడకి, అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయింది. ఇలానే ఇలాంటి అభివృద్ధి ఇంకా కొనసాగాలి అనేసి కోరుకుంటున్నాను. ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి మళ్ళీ. ఎలక్షన్లో భాగంగా ఈరోజు బొల్లమల్ల తరపు నుంచి తన చిన్న కోళ్ళటువంటి అమ్మగారు ప్రచారం చేస్తున్నారు. ప్రతి చోట కదా, ప్రతి కిరాణా షాపు, ప్రతి దగ్గర మహిళ దగ్గరికి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు. ఎలా ఉంది ప్రచారం, ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎట్లా ఉంది ప్రచారం, ఎలా స్పందిస్తుంది? నమస్తే అండి. మొదటిగా అందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు. నేను మల్ల యాదవ్ గారి చిన్న కోడల్ని. ఈసారి కూడా మీరందరూ మల్లన్ననే గెలిపించాలి. అభివృద్ధి కావాలంటే కారు గుర్తుకే ఓటేయండి. అసలు ఎన్నో పథకాలు మహిళల కోసం, ఎంతో అభివృద్ధి జరిగింది టీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ కింద. మీకు నేను దయచేసి కోరేది ఒకటే,
గివ్ యువర్ ప్రిషియస్ ఓట్ టు ద కార్ అండ్ మీరు ఈసారి మల్లన్ననే గెలిపించాలి. మళ్ళీ అభివృద్ధి కావాలంటే మల్లన్న, ఆడబిడ్డల అభివృద్ధి కావాలంటే కూడా మల్లన్ననే. అంటే నియోజకవర్గంలో ప్రతిసారి తిరిగినప్పుడు కూడా మా అక్క చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు అని ఎక్కువ అంటాడు, అలాంటప్పుడు మీ దగ్గర నుంచి మీ మామయ్య గారు దూరం అయ్యారా ఎలా? మామయ్యకి మేము ఫ్యామిలీ కన్నా కూడా ఫస్ట్ ఫ్యామిలీ కోదాడనే, కోదాడ ప్రజలే ఫస్ట్ ఫ్యామిలీ. సో ఎప్పటి నుంచో అయినా మామయ్య ఎక్కువ శాతం కోదాడలోనే ఉంటారు, కోదాడ ప్రజలే ఫస్ట్, దాని తర్వాతనే మేము. ఎంతో చేశారు మామయ్య అసలు కోదాడ అభివృద్ధి కోసం, ఎక్కువ శాతం ఇక్కడే ఉంటారు. వేరే వాళ్ళు ఎవరైనా గెలిస్తే మీరు చాలా కష్టపడాలి ఎక్కడికన్నా వెళ్ళాలంటే, కానీ మామయ్య ఎప్పుడూ మీ అందుబాటులోనే ఉంటారు. మీరు ఇలా సమస్య వస్తే మామయ్య వచ్చి తప్పకుండా మీకు హెల్ప్ చేస్తారు. చాలామంది పేదవాళ్ళకి, చాలామంది లేని వాళ్ళకి చాలా హెల్ప్ చేశారు. అందుకే మీరు తప్పకుండా కారు గుర్తుకే ఓటేయాలని కోరుతున్నాను. రైతు బంధు కానీ, దళిత బంధు కానీ, అండ్ ఈసారి టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిస్తే సన్నబియ్యము, పెన్షన్ పెంచుతున్నారు, సిలిండర్ రేట్ తగ్గిస్తున్నారు, దీనికన్నా ఎన్నో విధాలుగా ఒక కన్న కొడుకు కన్నా ఎక్కువ చూసుకుంటారు కేసీఆర్ గారు. సో అందుకే మీరు మల్లన్నని గెలిపించి, కోదాడ అభివృద్ధి అంటే మల్లన్ననే గెలవాలి, మళ్ళీ మీరు మల్లన్ననే గెలిపించాలి. ఎవ్వరేమన్నా ఎవ్వరేమున్నా కోదాడకి మల్లన్ననే, మల్లన్ననే మీరు గెలిపించాలని ఆశిస్తూ. ప్రతిపక్షం వాళ్ళు కూడా అంటారు మా పిల్లలు ఎవరూ లేరు, మా నియోజకవర్గమే మా పిల్లలనే అంటారు, దీన్ని ఎలా చూస్తారు? మేము చెప్తున్నాను కదండి, ఫ్యామిలీ కన్నా ఫస్ట్ ఫ్యామిలీ మామయ్యకి కోదాడ ప్రజలే, మాకన్నా ఎక్కువ కూడా ఫస్ట్ కోదాడ ప్రజలే, కోదాడ ప్రజల తర్వాతనే మేము. చాలా హ్యాపీ అండి, మామయ్య వల్ల అసలు ఇంతమంది డెవలప్ అవుతున్నారు, ఇంతమందికి మంచి జరుగుతుందంటే హ్యాపీయే ఫీల్ అవుతారు కదా. ప్రచారంలో భాగంగా ఇంటింటికి కూడా టీఆర్ఎస్ శ్రేణులు, అలాగే ప్రచారంలో కూడా తన కొడుకు తన కోడలు మొత్తం కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రజలు పాల్గొనడంతో పాటు దాంతోపాటు వాళ్ళ పిల్లలు కూడా అంటున్నారు, రెండు నియోజకవర్గాలు మా పిల్లలని ప్రతిపక్షం వాళ్ళు అంటున్నారు. నియోజకవర్గంలో ప్రజల్ని ఎలాగ చూసుకోవాలో ఏంది అనేది వల్లమ్మలతో రుజువు అవుతుంది. ఆయన ప్రతి నిత్యం కూడా మా ఫ్యామిలీని వదిలిపెట్టి అతనే మా ఫ్యామిలీ అనేసి కోదాడ మొత్తం నియోజకవర్గంలో ప్రతి నిమిషం తిరుగుతుంటాడు. అలాంటి వ్యక్తి కావాలా లేకపోతే మీకు మాటలు చెప్తే వ్యక్తి కావాలా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్ రాజుతో మోహన్, టాప్ ఆన్ న్యూస్ ఛానల్, కోదాడ.